మెదక్ జిల్లాలో ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 24 బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారి రజాక్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన గ్రంగారెడ్డి ఇంట్లో మరియు గెస్ట్ హౌస్ లో దాడులు నిర్వహించగా 24 మద్యం బాటిల్లో లభ్యమయ్యాయని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని మద్యం బాటిల్ హైదరాబాద్ నుండి తీసుకువచ్చారని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారి రజాక్ వెల్లడించారు. ఇంకో కార్డన్ ఇంకేం లేదు అల్లేమరే.